సూర్యలంక దగ్గర బీచ్ దగ్గర మిగ్జామ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, ప్రెజెంట్ అక్కడ ఎటువంటి వాతావరణం చూడొచ్చు, బీచ్ దగ్గర ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి ప్రస్తుతం? పూర్తిగా బీచ్ దగ్గర అయితే పూర్తిగా ఆంక్షలు విధించారు. పోలీసుల పహారాలో బీచ్ ఉంది. పూర్తిగా బీచ్ లోకి ఎవరు రానివ్వట్లేదు. అయితే తుఫాను నేపథ్యంలో బలమైన ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. పూర్తిగా బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల దొరల మండలం, కర్లపాలెం మండలం, నిజాంపట్నం మండలం, రేపల్లె మండలం ఈ మూడు మండలాలు, ఈ నాలుగు మండలాలకు సంబంధించి సముద్ర తీరానికి ఆనుకుని ఉంటాయి. అయితే పూర్తి స్థాయిలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నాలుగు మండలాల్లోని సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపు 14 పునరావాస కేంద్రాల్లో 800 మందిని తరలించారు. వాళ్ళకి ఆహారం, భోజనం, నీళ్లు, అన్ని సదుపాయాలు కల్పించారు. దీంతో పాటుగా స్పెషల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని కనుక్కొని పూర్తిగా అలర్ట్గా ఉన్నారు. మనం చూస్తున్నాం సముద్రం అయితే అల్లకల్లోలంగా ఉంది. దాదాపు సముద్రం ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. దాదాపు 20 నుంచి 30 మీటర్ల ముందుకు వచ్చిన పరిస్థితి. బాపట్ల సూర్యలంక ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. 20 నుంచి 30 మీటర్ల ముందుకు వచ్చిందంటే ఇదే ఫస్ట్ టైం. హుదూద్ తర్వాత ఎలాంటి తుఫాను మేము చూడలేదని స్థానికులు చెబుతున్నారు. బీచ్లో ఉన్న బెంచ్లు కూడా పడిపోయిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. అయితే సముద్రం పూర్తి స్థాయిలో ముందుకు రావడంతో అవుట్ పోస్ట్ పూర్తిగా కోతకి గురైన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ పునాదుల దగ్గర ఇసుక ఇంతకుముందు మట్టి ఉండేది, ఆ మట్టి పూర్తిగా కోతకు గురైంది. ఈ అవుట్ పోస్ట్ ముందుకి సముద్రం వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనకు అర్థమవుతుంది. సముద్రం అయితే పూర్తిగా అల్లకల్లోలంగా మారుతుంది. గంట గంటకి రూపాన్ని మార్చుకుంటూ ఉంది. పూర్తిగా అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేశారు. పూర్తిగా దాదాపు 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే 800 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతమంది రానడంతో వాళ్ళందరినీ పోలీసుల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. గజియత్గాళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 235 మంది గజియత్గాళ్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ అలానే ఎస్డీఆర్ఎఫ్ టీములను కూడా రెడీగా ఉంచారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నుంచి సమాచారం తీసుకుని అధికారులు అలర్ట్గా ఉన్నారు. 2 రోజుల పాటు స్కూల్స్ కూడా సెలవు ప్రకటించారు. అధికారులందరూ సెలవులో వెళ్లిన అధికారులందరినీ మళ్లీ తిరిగి రప్పించి పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. అయితే తుఫాన్ తీరం దాటిన తర్వాత పూర్తిగా 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తూ ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది. రాత్రి నుంచి గుంటూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. లోటెత్తు ప్రాంతాలు కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు. పక్కనే ఉన్న నిజాంపట్నం హార్బర్లో 9వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి వరకు 10వ ప్రమాదిక హెచ్చరిక ఉంది. ఉదయం 9వ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. మనం ఇప్పుడు సముద్రం దగ్గర చూస్తే సముద్రం ఇష్టం వచ్చినట్టు అల్లకల్లోలంగా మనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనకి సముద్రం చూస్తే ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంది. గంట గంటకి ఈ దిశ మారుతూ ఉంది. దీంతో పూర్తిగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. థ్యాంక్ యూ అశోక్. ఇక మిగ్జామ్ ఎఫెక్ట్ ఏలూరులో ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మిగ్జామ్ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఎటువంటి అలర్ట్ జారీ చేశారు అక్కడ? హరిత, చూడొచ్చు మిచ్చాంగ్ తుఫాను ప్రభావం కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతుంది. ప్రధానంగా చూసుకునే కనుక జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు కూడా ఉంది వాతావరణ శాఖ. చూసుకుంటే కనుక ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకు సంబంధించి జిల్లాలకు సంబంధించి 2 జిల్లాల్లో కూడా ఉదయం నుంచి కూడా కుండ తెరిపిగా కూడా వాన కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా చూసుకుంటే పాలకొల్లికి సంబంధించి కానీ భీమవరంకి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఎక్కడెక్కడికి అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమై పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం కానీ మరేపు ఆర్డీఓ కార్యాలయాలకు సంబంధించి కూడా చూస్తే కనుక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్ళొద్దని, మరేపు సందర్శనకు సంబంధించి బీచ్లో ఉన్నటువంటి ఏరియా
నరసాపురం బీచ్ కి సంబంధించిన ఏరియాలో కూడా సందర్శనకు వెళ్ళొద్దని చెప్పి పూర్తిగా కూడా ఆదేశాలైతే జారీ చేశారని చెప్పొచ్చు. ఇప్పటికైతే ఎక్కడెక్కడ మానిటరింగ్ సంబంధించి జిల్లాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులు వరేపు నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకున్నాక 2 కోట్ల రూపాయలు నిధులు కూడా విడుదల చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలు చూసుకుంటే కనుక నరసాపురం కానీ మొగల్తూరు కానీ సంబంధించి చూస్తే కనుక ఈ ప్రాంతాల్లో చూస్తే 12 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. వచ్చినటువంటి పునరావాసం వచ్చినటువంటి వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టారు. చూసుకుంటే ప్రధానంగా ఎక్కడున్నటువంటి ధాన్యాగారంగా పేరు గాంచినటువంటి గోదావరి జిల్లాకు సంబంధించి కనుక పూర్తిగా కూడా పంటకు సంబంధించి చేతికొచ్చే సమయంలో కూడా ఇప్పుడు ఇక్కడున్నటువంటి తుఫాను సంబంధించి రావడంతో కూడా రైతులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే చూసుకుంటే 1.40 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినట్టు పరిస్థితి ఉంది. మిగిలిన సంబంధించినటువంటి రైతులకు కూడా ఆఫ్లైన్ విధానంలోనే ఎప్పటికప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చర్యలు అయితే చేపట్టారు. చూస్తే కనుక ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాలో ఈ సముద్రానికి సంబంధించినటువంటి అలైతే ఉధృతంగా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేరుపాలెం బీచ్ కానీ మిన్నటువంటి బీచ్లకు సంబంధించి మత్స్యకారులు కూడా పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు. చూస్తే కనుక ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కూర్చున్నటువంటి ఈ వారికి సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పి పూర్తిగా కూడా జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించి అన్ని కూడా సెలవు దినాలు కూడా ప్రకటించారు. ఎప్పటికప్పుడైతే అధికార యంత్రాంగం తుఫాను సంబంధించి కూడా ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. హరిత, ఇక బంగాళాఖాతం ఏర్పడిన తుఫాను తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే దాదాపు 10,000 మందిని పునరావాస శిబిరాలకు కూడా తరలించారు అధికారులు. ఎప్పటికప్పుడు కూడా హెల్ప్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక మచిలీపట్నంలో వెదర్ ఏ విధంగా ఉండేది మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం ఏ విధంగా ఉంది అక్కడ వాతావరణం? వర్షం అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మచిలీపట్నంలో ఉన్న ఏదైతే మంగిరిపూడి బీచ్ వద్ద ఉన్నాం చూడొచ్చు. సందర్శకులు ఎవరు కూడా రాకుండా ఉండేందుకు కావచ్చు, అలాగే మత్స్యకారులందరూ కూడా ఎవరు వేటకు వెళ్లకుండా సముద్రం దగ్గరకు వెళ్లకుండా కూడా పూర్తి చర్యలు తీసుకున్నారు. ఇక ప్రత్యేకంగా ఇక్కడ మెరైన్ సిబ్బంది నిత్యం ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. గడిచిన 24 గంటలుగా కూడా చూస్తే తీరం వెంబడి గాలుల తీవ్రత కొంత పెరిగిందనే చెప్పుకోవచ్చు. వర్షం కూడా పెరిగింది, ఎందుకంటే 12 గంటల ప్రాంతంలో బాపట్ల వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి తుఫాను ప్రభావం ముఖ్యంగా ఇటు అటు బాపట్ల నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ఈ తీరం వెంబడి ఎక్కువ కనబడుతుంది. ఇక ఈ మచిలీపట్నం తీర ప్రాంతం మొత్తం కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి సంబంధించి పూర్తి సదుపాయాలన్నీ కూడా కల్పించారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను జిల్లా కలెక్టర్, ఎస్పీ అలాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పునరావాస కేంద్రాల్లో ఏమాత్రం ఎవరికీ లోటు రాకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ వానల తీవ్రత అంటే ఈరోజు అలాగే రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో పూర్తిగా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇప్పటికే ఇది కార్తీక మాసం కావడంతో సహజంగా ప్రతిరోజు కూడా మచిలీపట్నంలో ఉన్న ఈ మంగిరిపూడి బీచ్కు సందర్శకులు అలాగే భక్తులు సముద్ర స్నానాలకు వస్తుంటారు. కానీ ఈ వాతావరణం బాగోలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సముద్రం బాగా ఉధృతంగా ఉంది. అలలు సాధారణంగా ఉన్న పరిస్థితి కంటే కూడా 1 నుంచి 2 మీటర్ల మేర ఎగిసిపడుతుంది. చాలా చోట్ల 10 నుంచి 20 అడుగుల మేర ముందుకు సముద్రం వచ్చిన పరిస్థితి కూడా ఉండడంతో పూర్తిగా ఇక్కడ ఎవరిని కూడా రాకుండా నిషేధం విధించారు. మెరైను అలాగే పోలీసు సిబ్బంది మొత్తం ఈ తీరం అంతా కూడా గస్తీ కాస్తున్నారు. పొరపాటున ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీరెవరు ఈ ప్రాంతానికి రావద్దని కూడా వాళ్ళందరూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తీర ప్రాంతం మొత్తం కూడా వాతావరణం చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. గాలుల తీవ్రత కొద్ది కొద్దిగా పెరుగుతుంది. ప్రస్తుతం మచిలీపట్నం తీర ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంత గ్రామాలు ఏదైతే ఉన్నాయో మత్స్యకార గ్రామాలు వాటి మీద ప్రధానంగా అధికారులు దృష్టి సాధించారు. నిన్నటి నుంచే చాలా వరకు కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు కేవలం మచిలీపట్నమే కాదు, అటు నాగాయలంక కోడూరు మండలాల్లో ఉన్న ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇటు మచిలీపట్నం అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోనే సుమారుగా 4,000 మందికి పైబడి ఎవరైతే ఉన్నారో తుఫాను ప్రభావిత గ్రామాల్లో ఉంటున్నారో వారందరినీ పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. దానికి తగ్గట్టుగా వాళ్ళందరికీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజాప్రతినిధులు కూడా
क्षेत्र स्थाई की वेत मरक इधे इप्के स्कूल को अलगे कॉलेज को सलवल प्रकटिचार इक अधिकार कलेक्टर सलवल रुद्देस परस्थित इक धा इपटे चालावर रैतु अटे कोत को आलरे కళ్ళల్లో ఉన్న దాని ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా భద్రపరుచుకునేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు అండగా నిలబడే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది.